హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన సింగర్ విజయ్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని పాటలు పాడించి విందాం. నమస్తే అండి. నమస్తే అండి. మా నాన్న దగ్గర నుంచి లేకపోతే మీరు సంగీతం నేర్చుకున్నారు ఎట్లా? నేను అరుణోదయలో నుంచి నేర్చుకున్నాను. అరుణోదయ కళా బృందం అని ఎంఎల్ అరుణ సంస్థ అండి. అక్కడ నేర్చుకున్నారు ఎన్నాళ్ళండి? థర్డ్ క్లాస్ నుంచి. చాలా సంవత్సరాలుగా నేర్చుకున్నారు. అయితే కొన్ని వందల వేల పాటలు పాడారేమో. అవునండి. అన్ని విప్లవ గీతాలు కూడా? విప్లవ, అభ్యుదయ, జానపదం, అన్ని మెలోడీ అండి మొత్తం. ఓ, మెలోడీ కూడా? మెలోడీ. సూపర్. ఒక జానపదం మా కోసం పాడండి. ఎలకయ్య మామని సాంగ్ జానపదం. నిన్ను నేనే మంటినా ఎలకయ్య మామ, నిన్ను నేనే మంటినా, నిన్ను నేనే మంటినా ఎలకయ్య మామ, నిన్ను నేనే మంటినా. సిటేడోట్లు తీసుకొని అరుగు మీద పోసుకుంటే, సిటేడోట్లు తీసుకొని అరుగు మీద పోసుకుంటే, సిట్టా సిటమాల వచ్చి పొట్ట నింపుకుంటేవయ్య, నిన్ను 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 నేనే మంటినా ఎలకయ్య మామ, నిన్ను నేనే మంటినా, నిన్ను నేనే మంటినా ఎలకయ్య మామ, నిన్ను నేనే మంటినా. రాగి ముద్దల పెరుగు తెచ్చి ఎర్రలోన దాసుకుంటే, రాగి ముద్దల పెరుగు తెచ్చి ఎర్రలోన దాసుకుంటే, అందరూ చూడంగా నన్ను ఆగమాగం చేస్తూవయ్య, నిన్ను 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 నేనే మంటినా ఎలకయ్య మామ, నిన్ను నేనే మంటినా, నిన్ను నేనే మంటినా ఎలకయ్య మామ, నిన్ను నేనే మంటినా. సూపర్ అండి, చాలా బాగుంది పాట. ఓకే, మీరు మెలోడీ సాంగ్స్ అన్నారు కదా, ఒక్క మెలోడీ పాట. రొద్దుకు కేటేలరా గడ్డి వదిగేయేలరా, రొద్దుకు కేటేలరా గడ్డి వదిగేయేలరా, చిలకలొచ్చేయేలరా నా సిన్న మరది కావలి, తెల్లవారొచ్చేరా నా సామిరా పోనీయరా, నీ కాళ్ళకే మొక్కేనురా తెల్లవారొచ్చేరా. రొద్దుకు కేటేలరా గడ్డి వదిగేయేలరా, చిలకలొచ్చేయేలరా నా సిన్న మరది కావలి, తెల్లవారొచ్చేరా. ఆదివారము దినమురా అరకగోయాబోతెరా, ఆదివారము దినమురా అరకగోయాబోతెరా, అరకగోసే మునుములొచ్చి మూగ సైగలు చేస్తివో, తెల్లవారొచ్చెరా నా సామిరా పోనీయిరా, నీ కాళ్ళకే మొక్కేనురా తెల్లవారొచ్చెరా. సూపర్ అండి. కంజర కదా ఇది? అవునండి. మీరే ప్లే చేస్తూ ప్లస్ పాట కూడా మీరే, రెండు రెండు కొట్టుకుంటారు? ఏం చేస్తారండి మీరు? నేను టైలరింగ్ చేసుకుంటాను మేడం. ఊళ్ళోనే ఊళ్ళోనే టైలరింగ్ చేస్తాను. షాప్ షాప్ ఉందా? అవును. టైలర్ గా చేస్తూ మీరు ఇంత మంచి గొంతు మీకుంది, వాయిస్ ఉంది, అలాగే మంచి పాటలు పాడుతున్నారు. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ అండి. కానీ పాటలు కూడా ఎక్కడ మర్చిపోకుండా లిరిక్స్ అన్ని బాగా పాడుతున్నారండి. ప్రాక్టీస్ అలవాటు చేస్తాను. చాలా బాగుంది. ఇంకొక పాట, దేవరకొండ భిక్షపతి రాసిన పాట, గుండెల పాట. నిన్ను విడిచి ఉండలేనమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా, ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా, ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలో నా మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలో నా పదిలంగున్నావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా, ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. ఉద్యమానికి ఊపిరుదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటావు, ఉద్యమానికి ఊపిరుదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటావు, ఊరే సెలిమేలాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలుతుంటావు. ఊరు ఊరు దొరలకెదురు తిరగమన్నందుకోవో పాటమ్మా, జయరాజన్న వెంట జైలుకు పోయి జంగు సైర నుదినావమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా, ఓ పాటమ్మా ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా. మంచి వాయిస్, ఇంకా ఆ వాయిస్కి బేస్ కూడా ఉంది.
చాలా బాగుంది మీ వాయిస్ అసలు చాలా హై పిచ్ లో వెళ్తుంది సూపర్ ఉంది ఒక జానపదం ఉంగరాల జుట్టోడు ఒలిగాదప్ప వాడు ఊరికంతమను గోడే కాదప్ప ఉంగరాల జుట్టోడు ఒలిగాదప్ప వాడు ఊరికంతమను గోడే కాదప్ప పనాస దేశంలో ఒలిగాదప్ప వాడు పనస పండుగొన్నోడే కాదప్ప పనాస దేశంలో ఒలిగాదప్ప వాడు పనస పండుగొన్నోడే కాదప్ప పావల పరకించి ఒలిగాదప్ప వాడు పచ్చి చేప కొన్నోడే కాదప్ప పావల పరకించి ఒలిగాదప్ప వాడు పచ్చి చేప కొన్నోడే కాదప్ప శాపంత నాగిచ్చో ఒలిగాదప్ప వాడు ముళ్ళు సంపరిచాడే కాదప్ప ఉంగరాల జుట్టోడు ఒలిగాదప్ప వాడు ఊరికంతమను గోడే కాదప్ప ఉంగరాల జుట్టోడు ఒలిగాదప్ప వాడు ఊరికంతమను గోడే కాదప్ప సూపర్ అండి అసలు ఎంత బా పాడుతున్నారో మీరు ఇవన్నీ సేకరణ లేకపోతే అమ్మా నాన్నల వాళ్ళ ఎవరి దగ్గర నుంచి అన్న వచ్చిన సాంగ్స్ ఎట్లా ఇవన్నీ కూడా సేకరణ ఒక మంచి అభ్యుదయ గేయం అంటే ఉద్యమాన్ని ఉరకలెత్తించి ఉర్రు తొలగించినటువంటి ఏదన్నా ఒక గేయం ఉంటే పాడు దాసరథి రాసిన సాంగ్ ఆచల్లని సముద్రం ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానల వెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానల వెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో ఆచల్లని సముద్ర గర్భం భూగోళం చుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆచల్లని సముద్ర గర్భం దాచిన పడబానలెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం సూపర్ అండి అసలు మీకున్న టాలెంట్ కి అంటే ఒక సింగర్ గా ఎక్కడో ఉండాలి మీరు బట్ టైం బాలేక టైలర్ గా ఉన్నట్టున్నారు అయితే అంటే టైలర్ వృత్తి ఏమీ తక్కువ అని నేను అనట్లేను అసలు మీరన్నే వాళ్ళు లేకపోతే మనం బట్టలే వేసుకోలేము ఎవరూను కాకపోతే ఏంటి అంటే మీకున్న టాలెంట్కి మంచి సింగర్గా ఒక ప్లేస్లో ఉండాల్సిన వాళ్ళు మేబీ ఎప్పుడు వస్తుందో మీకు ఆ టైం త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం కల్పించిన సుమన్ టీవీ ఛానల్ వారికి మరి యాజమాన్యానికి నా ప్రత్యేక కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్